జేకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం గులాబీ పూలు అంటే గుర్తుకొచ్చేది ప్రేమికులే అయితే గులాబీ పూలతో కాస్మెటిక్స్ పెర్ఫ్యూమ్స్ ఇతర సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తారు అయితే ఈ ఉత్పత్తి చాలా ఖరీదైందంట మరి ఆ ఉత్పత్తి ఏంటి ఎందుకు అంత ఖరీదైంది ఈ వీడియోలో తెలుసుకుంది ముందుగా జేకే టీవీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి గులాబీ పువ్వులు అంటే చాలు ప్రేమికులు గుర్తుకొస్తారు ప్రపంచ గులాబీ పువ్వులకు ప్రేమికులు ఉంటారు మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో గులాబీలను సాగు చేస్తారు సుగంధ ద్రవ్యాలు సుగంధ నూనెలు సౌందర్య ఉత్పత్తులు గులాబీల నుంచి తయారు చేస్తారు అయితే డమస్క్ రోజు మాత్రం మిగిలిన గులాబీ పూల కంటే భిన్నం హైబ్రిడ్ రకం గులాబీ ఈ గులాబీ పూల ధర కూడా సాధారణ గులాబీ కంటే అధికం సిరియాలో పుట్టిన డమాస్క్ గులాబీని ఇప్పుడు ప్రపంచంలోనే అనేక దేశాలు సాగు చేస్తున్నారు మన దేశంలో అయితే హిమాచల్ ప్రదేశ్లో ఈ గులాబీ సాగు చేసేందుకు రైతులకు శిక్షణ ఇస్తున్నారు పర్ఫ్యూమ్లు సుగంధ ద్రవ్యాలను డమాస్క్ రోజు నుంచి తయారు చేస్తారు అంతేకాదు పాన్ మసాలా రోజ్ వాటర్ తయారీకి ఆహారాన్ని రుచిగా మార్చడానికి అలంకారంగా హెర్బల్ టీగా కూడా ఈ గులాబీలను ఉపయోగిస్తారు పూల రేకులు కూడా తినదగినవి కిసాన్ తక్ నివేదిక ప్రకారం డమాస్క్ గులాబీ నాణ్యత బాగుంటుంది కనుక ఈ గులాబీకి క్రమంగా భారతదేశంలో కూడా డిమాండ్ పెరుగుతుంది ఈ గులాబీల నుంచి తీసే నూనె కిలో పది నుంచి పన్నెండు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు కనుక మన రైతులు డమాస్ గులాబీని పండిస్తే భారీ లాభాలు పొందవచ్చు పెర్ఫ్యూమ్ తయారీలో రోజ్ మార్కెట్ లో రోజ్ ధర డిమాండ్ బట్టి ధరలో హెచ్చు తగ్గులు ఉంటాయి అయినప్పటికీ ఈ గులాబీ నుంచి తీసిన నూనె ధర ఇప్పుడు పది నుంచి పన్నెండు లక్షల రూపాయల మధ్య ఉంటుంది ఒక కిలో నూనె తీయడానికి రోజుకు మూడున్నర టన్నుల డమాస్క్ గులాబీలో కావాల్సి ఉంటుంది కనుక ఈ గులాబీల నుంచి తీసిన నూనె చాలా ఖరీదు మరొక కారణం ఏంటంటే డమాస్క్ గులాబీ దిగుబడి చాలా తక్కువ దీని ఆయిల్ ఎక్కువ ధర అమ్ముడు పోవడానికి కారణం ఇదే అయితే నూనె తీసే సమయంలో రోజు వాటర్ కూడా వస్తుంది ఇది సాధారణ రోజు వాటర్ కంటే సువాసన కలిగి ఉంటుంది పెర్ఫ్యూమ్ తయారు చేయడానికి గులాబీల నూనె కొన్ని చుక్కలు చాలు ఏ విధంగా నిల్వ చేయాలంటే ఐహెచ్బిటి ఇంజనీర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ డమాస్క్ బోల్ నుంచి తీసిన నూనె లేదా రసం నుంచి తయారు చేసిన పెర్ఫ్యూమ్ ను గాజు సీసాలో నిల్వ చేయకూడదని తెలిపారు ఈ నూనెలో వంద నుంచి నూట యాభై సమ్మేళనాలు ఉంటాయి వీటిల్లో పదిహేను పదహారు సమ్మేళనాలు నూనె రూపంలో ఉంటాయి కనుక ఈ పూల నూనెను గాజు సీసాలో నిల్వ చేస్తే సూర్యరశ్మి